బేసిక్గా నేను మూవీ యాక్టింగ్ నేర్చుకోవాలని వెళ్ళలేదు ముంబైకి, థియేటర్ ఆర్ట్స్ నేర్చుకుందామని వెళ్ళాను. ఎందుకంటే థియేటర్ ఆర్ట్స్ మెయిన్లీ లైవ్లీ ఉంటుంది, నాట్ ఏ కమర్షియల్ ఆర్ లార్జర్ దెన్ లైఫ్ ఉండదు. మనం ఒక సిచ్యువేషన్ యాక్ట్ చేయడం వేరు, బిహేవ్ చేయడం వేరు. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు మేక్ మూవీస్ లైక్ దట్. లైక్ ఇండియన్ మూవీస్ అన్నీ చూస్తుండే నేను, లైక్ మలయాళం, తమిళ్, బాలీవుడ్లో కూడా ప్యారలల్ ఇండస్ట్రీ నడుస్తుంది. లైక్ కమర్షియల్ మూవీస్తో పాటు లైక్ నాట్ లార్జర్ దెన్ లైఫ్ మూవీస్ వస్తున్నాయి. సో నేను ఇక్కడ రిటర్న్ వచ్చిన తర్వాత కూడా కొన్ని ఆఫీస్లకు వెళ్ళేవాడిని. కొన్ని ఆఫీసులలో అయితే ఆడిషన్ కూడా అడిగేవాళ్ళు కాదు. అండ్ డైరెక్టర్ అలీ గారు వచ్చేసి, అలీ గారు ఈ మూవీ కెమెరా వర్క్ చేసిన వాళ్ళు, వీళ్ళు మేము మూవీ స్టార్ట్ చేయక 2-3 ఇయర్స్ ముందు నుండి మేము షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏమన్నా కెమెరా వర్క్ ఉన్నా కానీ మేము కలిసి ఎడ్యుకేట్ అయ్యేవాడిని వాళ్ళతో పాటు. సో వన్ డే అలీ గారు ఒక మూవీ చేస్తున్నారు అని చెప్పి మా కెమెరామ్యాన్ వచ్చి కలవన్నాడు. సో అతను కూడా నన్ను ఏది డైరెక్ట్గా తీసేసుకోలేదు. నాకు ఫస్ట్ టైం సాటిస్ఫాక్షన్ ఏమనిపించింది అంటే, నన్ను పోగానే ఆడిషన్ చేశారు, వెంటనే తీసేసుకోలేదు. ఒక 20 డేస్ క్యారెక్టర్ మీద వర్క్ చేయించారు. నువ్వు బస్టాప్లో ఆ క్యారెక్టర్లాగా, చందు హీరో పేరు, సో నువ్వు బస్టాప్లో వాళ్ళలాగా ఎలా నిల్చోవాలి, లేదు లేదు నువ్వు నీలాగా నిల్చుంటున్నావు, అలాగా నిల్చోవద్దు, వీళ్ళలాగా నిల్చోవాలి, లేదు నువ్వు వాళ్ళలా నడవద్దు, వీళ్ళ నీలాగా నువ్వు వచ్చేస్తుంది, నువ్వు నవ్వినట్టే నవ్వుతున్నావు, అట్లా నవ్వద్దు అని చెప్పి. సో ఆ ప్రాసెస్ నచ్చింది నాకు, ఇది నేను చేయాలనుకుంది అని చెప్పి ఆ సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఆ ప్రాక్టీస్ మోడ్లో కానీ, ఈ మూవీ బడ్జెట్ ఏంటి, మనం ప్యాకప్ కాగానే ఏం తింటున్నాం అది కాదు, లైక్ ఎంతమంది పనిచేస్తున్నారు సినిమా కాదు, వర్క్ చేస్తున్నంతసేపు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనకు నచ్చింది చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఈ మూవీ చేసినప్పుడు కూడా రిజల్ట్ గురించి ఆలోచించలేదు, యాజ్ ఏ ఆడియన్స్ నాకు నచ్చే సినిమా ఇది, నా అలాంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు, సో వాళ్ళకి నచ్చే సినిమా ఇది. అండ్ ఆ రాజుగారు చెప్పినట్టు దిస్ విల్ బి ఏ న్యూ గేట్వే ఫర్ తెలుగు సినిమా. ఐ ఆల్వేస్ వాంటెడ్ దిస్ కైండ్ ఆఫ్ మూవీ టు కమ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. అండ్ థ్యాంక్ యూ సార్, అసలు ఇదంతా కూడా ఇప్పుడు డ్రీమ్ లెక్కనే ఉంది నాకు నిజంగా. మేబీ ఒక 2 డేస్ నిద్ర రాదు ఇప్పుడు. థ్యాంక్ యూ సార్, యాక్చువల్లీ మీ అందరు సపోర్ట్ కావాలి, సోషల్ మీడియాలో కానీ లైక్ మీ మీడియా, టీవీ మీడియా మొత్తం ద్వారా. మీరు రాజుగారు చెప్పినట్టు మూవీ చూసిన తర్వాత మీకే హెల్ప్ చేయబుద్ది అవుతుంది, సినిమాకి హెల్ప్ అనొద్దు సపోర్ట్ అంటారు, దాన్ని మీరే చెప్తారు ఒక ఇలాంటి మూవీస్ రావాలి ఇంకా అని చెప్పి. అండ్ వస్తాయి కూడా, ఈ మూవీ, దిస్ మూవీ విల్ బి గేట్ వే ఫర్ వన్ న్యూ కైండ్ ఆఫ్ సినిమా ఇన్ తెలుగు ఇండస్ట్రీ. థ్యాంక్ యూ.